చక్రవర్తి. నిన్నటి వరకు అంతగా తెలియని పేరు, కానీ మంగళవారం జరిగిన ఐపీఎల్ వేల మతాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. రాత్రికి రాత్రే కోటేశ్వర్ని కూడా చేసింది. తమిళ ఆల్రౌండర్ అయిన వరుణ్ చక్రవర్తి జాతీయ జట్టుకైతే ఇంతవరకు ఆడలేదు. అంతెందుకు, రంజీ మ్యాచ్ కూడా ఆడింది ఒకటే, అది ఈ ఏడాది. నిజానికి బాల్యం నుంచే అతనేమి క్రికెట్ పిచ్చోడు కాదు. చాలా ఆలస్యంగా తన 13వ ఏట ఆటకు పరిచయం అయ్యాడు. 17 ఏళ్ల వయసు వరకు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా ఆడాడు. కానీ ఆయా వయో విభాగం పోటీల్లో తరచూ అతన్ని నిరాకరించడంతో ఆటకు బై బై చెప్పి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ లో 5 ఏళ్ల డిగ్రీ పూర్తి చేశాడు. కొన్నాళ్లు ఆర్కిటెక్చర్ గా పనిచేశాడు. అప్పుడప్పుడు టెన్నిస్ బాల్, క్రికెట్ ఆడుతూ ఉండడం వల్ల మళ్లీ ఆటపై మనసు పెట్టాడు. అంతే, ఈసారి వరుణ్ జాబ్ కు టాటా చెప్పి ఆటకు సై అన్నాడు. క్రోమ్ బెస్ట్ క్రికెట్ క్లబ్ లో ఫేస్ బౌలింగ్ ఆల్రౌండర్ గా చేరాడు. కానీ మోకాలి గాయంతో ఫేస్ ని వదిలేసి స్పిన్నర్ అయ్యాడు. జూబ్లీ క్రికెట్ క్లబ్ తరపున చెన్నైలో 4th డివిజన్ లీగ్ క్రికెట్ ఆడాడు. గత 2017-18 సీజన్ లో ఆ క్లబ్ జట్టు తరపున 7 వన్డేలాడిన వరుణ్ 3.06 ఎకానమీతో 31 వికెట్లు తీశాడు. బ్యాటింగ్ లోనూ రాణించే చక్రవర్తి ఈ ఏడాది తమిళనాడు ప్రీమియర్ లీగ్ తో అందరికంటా పడ్డాడు. 2 ఏళ్లుగా ఒక్క మ్యాచ్ గెలవని సీచం మదురై ప్యాంథర్స్ ను ఈ ఏడాది విజేతగా నిలపడంతో అతని ప్రతిభ బయటపడింది. దీంతో విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు తరపున ఛాన్స్ కొట్టేశాడు. అక్కడ 9 మ్యాచ్లాడి లీగ్ దశలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ఈ ఏడాది ఐపీఎల్ 11 సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ నెట్స్ లో బౌలింగ్ వేసేవాడు. స్థానిక వివాదం కారణంగా సిఎస్కే పూణే వేదికకు మారడంతో కొన్ని రోజులు ఖాళీగా ఉన్నా మళ్లీ కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేష్ కార్తిక్ జట్టు విశ్లేషకుడు శ్రీకాంత్ల పిలుపు మేరకు ఆ జట్టు నెట్ ప్రాక్టీస్ లో బౌలింగ్ చేశాడు. ముంబై ఇండియన్స్ ట్రయల్స్ లోనూ పాల్గొన్నాడు. కానీ ఏమైందో, వాళ్లు రిలీజ్ చేయడంతో వేలానికి వచ్చాడు. ఈ లక్కీ క్రికెటర్ 20 లక్షల ప్రాథమిక ధర నుంచి ఏకంగా కోట్లు కొల్లగొట్టాడు. 20 లక్షలకు ఎవరో ఒకరు కొంటారనే నమ్మకం ఉంది. కానీ 40 రేట్లు పలుకుతానని అసలు ఊహించలేదు అని ఉబ్బి తబ్బిబయ్యాడు. కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేష్ కార్తిక్ కు నెట్ ప్రాక్టీస్ లో బౌలింగ్ చేస్తుండగా ఆ జట్టు ఆటగాడు సునీల్ నారాయణ్ తనకు బౌలింగ్ లో మెలకువలు నేర్పాడని, అవి తన కెరియర్ కు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని వరుణ్ చెప్పుకొచ్చాడు. క్రికెట్ కెరియర్ లో తొలి నెలలో నేను వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా ఆడేవాడిని. ఆ తర్వాత క్రికెట్ మానేసి 2 ఏళ్ల పాటు వేరే పనిలో నిమగ్నమయ్యాను. ఆ తర్వాత ఫాస్ట్ బౌలర్ గా మళ్లీ ఆడడం మొదలు పెట్టాను. దాంతో నా మోకాళ్లపై భారం అధికమైంది. ఓ మ్యాచ్ లో మోకాలికి గాయమైంది. దాంతో 6 నెలల పాటు ఆటకు విరామం తీసుకున్నాను. స్పిన్ బౌలింగ్ తో మళ్లీ ఆడడం మొదలు పెట్టాను అని వరుణ్ తెలిపాడు. హై, దిస్ ఇస్ ఎబా పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్ఓ టీవీ.